హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్లగారి వంటిల్లు. ఈరోజు రెసిపీ మొక్కజొన్న గారెలు అండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటాయి. అవి అసలు ఇవి ఇష్టపడిన వారంటూ ఉండరు. చాలా ఈజీ రెసిపీ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం మనం లేత మొక్కజొన్నలనే తీసుకోవాలండి. ముదిరినవి అయినా కానీ, ముందు రోజు కోసిన అయినా కానీ బాగుండవు. ఆ రోజు విరిసినవి అందులోనూ ఇలా గ్రీన్గా ఫ్రెష్గా లేతగా ఉన్నవి తీసుకోవాలి. అప్పుడే గారెలు మెత్తగా వస్తాయి, లేదంటే చాలా గట్టిగా వస్తాయి, టేస్ట్ ఉండవు. ఇలాంటి మొక్కజొన్నలనే మనం తీసుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. నా వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు ఇలా మనం ఫ్రెష్గా తీసుకున్న మొక్కజొన్నల్ని ఇలా గింజలు ఒలుచుకోవాలండి. ఇలా గింజలు ఒలుచుకొని నేను కలెక్ట్ చేసుకున్నాను గింజలు. ఇవన్నీ ఒకసారి నీట్గా చేసుకొని, చెత్త అంతా లేకుండా నీట్గా చేసుకొని మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మనం మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వీటిని మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి, వీటికి టేస్ట్కి సరిపోయేంత పచ్చిమిర్చి, 2 స్పూన్లు జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, 1 పెద్ద గడ్డ, ఈ మొక్కజొన్నలు ఇవన్నీ కలిపేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. చాలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి మనం 1 స్పూన్ జీలకర్ర, 1-2 స్పూన్ల ఉప్పు. ఉప్పు అనేది టేస్ట్ అన్నట్టు. మనకు ఎంత క్వాంటిటీ వచ్చిందో దాన్ని చూసి వేసుకోవాలి. మొక్కజొన్నకి ఎక్కువ ఉప్పు పట్టదు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. దీని టేస్ట్ మొత్తం మొక్కజొన్నలోనే ఉంటుంది. ఇలా మొత్తం వేసేసి దీంట్లో కొంచెం సోడా వేస్తున్నాను నేను. ఇది వేస్తే వేయచ్చు, లేదంటే లేదు, ఇష్టము. ఇది వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. 2-3 నిమిషాలు పడుతుంది ఇది మొత్తం కలవడానికి. కంప్లీట్గా కలిపేసుకోవాలి. మొక్కజొన్నకి ఎప్పుడైనా ఉప్పు ఎక్కువగా పట్టదండి. నేను పిండి ఎక్కువగా ఉందని చెప్పి 2 స్పూన్లు వేశాను. మీరు క్వాంటిటీ చూసి వేసుకోండి. అన్ని గారెలకు వేసుకున్నంత ఉప్పు వేసుకోవద్దు, కాస్త తక్కువ వేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఒక పాలిథిన్ కవర్ పైన చిన్న చిన్న గారెలాగా చేసుకోవాలి. మరీ పలచగా చేసుకోకుండా మనం ముద్దగారెలు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే కాస్త మందంగా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకొని, హోల్ ఎందుకని అంటే సమానంగా వేగడం కోసం మనం హోల్ పెట్టుకుంటామండి. ఇప్పుడు కాగిన నూనెలో ఈ గారెల్ని వేసి ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోతాయండి. కేవలం మనం మొక్కజొన్న ఒలుచుకోవడానికి మాత్రమే మనకు టైం పడుతుంది. ఈ మొక్కజొన్నలు ఇష్టపడిన వారంటూ అస్సలు ఉండరండి. చాలా బాగుంటుంది రెసిపీ. వేడిగా ఉన్నప్పుడైతే ఇంకా బాగుంటుంది. దీనికి చక్కటి కాంబినేషన్ చికెన్ అండి. నాన్ వెజ్ ఐటమ్స్కి బాగుంటుంది. అలాగే పాలపడియానికి కూడా చాలా బాగుంటుంది స్వీట్గా. ఈ మొక్కజొన్నతో ఈ స్పైసీగా కాకుండా షుగర్ వేసి ఆ స్వీట్ గారెలు కూడా చేస్తామండి పిల్లల కోసం. అవి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఇలా మంచి బ్రౌన్ కలర్గా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి. ఇలాగే మిగతావన్నీ ఫ్రై చేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మనకి ఫ్రెష్ మొక్కజొన్న దొరకాలండి. అసలు దొరకవు. మేము ఊర్లో ఉంటాం కాబట్టి మాకు ఈజీగా దొరుకుతాయి. ఫ్రెష్ మొక్కజొన్న దొరికినప్పుడు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. వాడిపోయిన మొక్కజొన్నలు, ముదిరిపోయిన మొక్కజొన్నలతో అస్సలు బాగుండదు. ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది మాత్రం మీరు నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా అందరు చేసుకునే ఉండి ఉంటారు. కానీ మళ్ళీ ఒకసారి నా స్టైల్లో మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.